హై ఫోక్స్ అందరికి నమస్తే. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి పార్ట్ టూ బీటెక్ కాలేజెస్. ఒకరు కమెంట్ సెక్షన్ లో కాలేజెస్ అండ్ ప్యాకేజెస్ పెట్టినారు. ప్యాకేజెస్ పార్ట్ త్రీలో చెప్దాం సరేనా. ఇందులో కాలేజెస్ చూసుకుందాం. కాలేజెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి బై అంటే టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఆటోనామస్, AUTONOMUS. ఇంకోటి ఏమో నాన్ ఆటోనామస్ లేకపోతే JNTU. సరేనా, JNTU. ఆటోనామస్ కి JNTU కి డిఫరెన్స్ ఏంటంటే, ఈడ ఆటోనామస్ రాసుకుందాం, ఈడ JNTU అని రాసుకుందాం. జూన్ కాదు బై, JNTU. ఇది జూన్ మంత్ కదా, అందుకే జూన్ అని వస్తుంది. JNTU ఇది ఒక యూనివర్సిటీ. ఇది ఈడ ఒక ఏదో ఒక యూనివర్సిటీ కిందకి వస్తుంది. కాకపోతే ఈడ సార్ చెప్పిన క్వశ్చన్స్ వస్తాయి, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్లు ఇస్తారు. ఈడ అట్లుండదు, టెక్స్ట్ బుక్ లో లేని క్వశ్చన్లు గిట్ట వస్తాయి అవుట్ సైడ్. ముఖ్యంగా మ్యాథ్స్ లో పెద్ద దిమాగ్ ఖరాబ్ ఉంటుంది JNTUలో. ఈడేంటంటే నువ్వు చదివి రాసి కష్టపడితే మంచి మార్క్స్ వస్తాయి, మంచి మార్క్స్. ఈడ నువ్వు ఏం చేసినా కరెక్షనల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే నాకు మ్యాథ్స్ లో 10/10 వస్తాయి అనుకున్నా, జస్ట్ 5 జస్ట్ పాస్ చేసాడు కాక. అందుకే నాకు JNTU అంటే ఐ హేట్ JNTU. బట్ ఒకవేళ మీ క్యారెక్టర్ అనేది అరే నువ్వేం రాబోయి నాకు చెప్పేది, నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఉంటా అంటే ఇలాకి వెళ్ళిపోను. ఎందుకంటే నీకు ఇష్టం వచ్చింది రాయి, పాస్ అయ్యేది ఉంటే పాస్ అవుతావు, ఫెయిల్ అయ్యేది ఉంటే ఫెయిల్ అవుతావు. ఇందులో మనకు మంచి మార్క్స్ రావడానికి ఏం చేయాలి భయ్ అంటే, మిడ్ ఎగ్జామ్స్ అని ఉంటాయి. ఇవి 2 ఉంటాయి, ప్రతిదీ 25 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్, సెకండ్ మిడ్ ఎగ్జామ్స్. కొన్ని కాలేజ్లో బెస్ట్ ఆఫ్ 2 ఇస్తారు, కొన్ని కాలేజ్లో యావరేజ్ తీస్తారు, అంటే 50/2 తీసేస్తారు. నీకు మిడ్ ఎగ్జామ్స్లో ఒక 20+ మార్క్స్ ఉన్నాయనుకో, ఇది రెండు కేసెస్లో వర్తిస్తుంది. ఇది దీనికి మనకు ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇస్తారు, అది 10 మార్కులకు ఉంటుంది. ఇంకొక 10 మార్కులు బిట్స్ ఉంటాయి, ఇంకొక 5 మార్కులు అసైన్మెంట్ ఉంటుంది. ఈ అసైన్మెంట్స్ అంత పెద్ద దిమాగ్ ఖరాబ్ అంతే ఏమి ఉండదు. ఎందుకంటే యూనిట్ టైప్ ఆఫ్ గన్ అసైన్మెంట్ అంటారు, అదంటారు, ఇది అంటారు. రాసుడే ఎక్కువ ఉంటారు, చదివేది ఎక్కువ ఉండదు బీటెక్లలో. సో ఎక్కువ రాసేటోళ్ళు ఉన్నా ఏం రాసేటోళ్ళు ఉన్నా అసైన్మెంట్లు రాయరు, ఫ్యాకల్టీ దృష్టిలో మీరు పడతారు, మంచి మార్క్స్ వస్తాయి. సరేనా, ఈ 25లో 20 తెచ్చుకున్నావు అనుకో నీకు ఈజీగా. ఆటోనామస్ వచ్చేసి 8.5 ఈజీగా దాటాయి. JNTUలో 7 ఎక్కువ తెచ్చుకుంటే తోపిగాను తోప్. సరేనా, ఇవి ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకేందిరా భయ్ అంటే మనకి ఫీ స్ట్రక్చర్ రెండింటిలో ఏమంత ఫరక్ ఉండదు. ఆటోనామస్ లో స్టూడెంట్స్ కి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు డొనేషన్ ఎక్కువ చెప్తారు. JNTUలో డొనేషన్ అసలు అంటే కొన్ని కాలేజెస్ లో అసలు ఉండవు. ఖాళీ డొనేషన్ కట్టాల్సిన గ్రూప్స్ ఏవి ఏవి అంటే సిఎస్సి ఇంకా ఐటీ. ఇంట్లో గిట్ట సిఎస్సి ఐటీ. ఈసీఈకి, సివిల్కి, మెకానికల్కి ఫీజు కట్టద్దు. పార్ట్ వన్లో చెప్పిన అదే డొనేషన్ కట్టద్దు. మనం కూర్చొని మాట్లాడితే ఫీజులు అయ్యేట తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్నాయి ఈ 2 గ్రూప్స్ మాత్రమే. అన్నా నేను ఈసీఈ తీసుకొని సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పోదాం అనుకుంటున్నా, మా ఇంట్లో అదే చెప్తున్నా అని అనుకుంటే పోవచ్చు, ఫ్యూచర్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఆమె ఏం చేసింది, ఈసీఈ చేసింది. నేను ఇట ఈసీఈ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్నందుకే జాయిన్ అయినా. రెండు ఆప్షన్లు కదా, మన స్టూడెంట్ ఉన్నప్పుడు ఆప్షన్స్ ఎక్కువ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకు మన మీద క్లారిటీ ఉండదు కాబట్టి. ఈసీఈ చేసింది, తర్వాత ఏం చేసింది, బెంగళూరు పోయింది. మెక్టార్ సర్టిఫికేషన్ అని ఒకటి ఉంటుంది, అది చేసింది. టాటా కంపెనీలో జాబ్ కొట్టింది. 1 ఇయర్లో వియట్నాంలో ఉంది, వియట్నాం ఆన్ సైట్లో పోయింది. ఆమె ఇప్పుడు నెలకి 115,000 సంథింగ్ వస్తాయి. చదువుకున్నది వేస్ట్ అయితే ఎడవ్వదు. సో నీ మీద డిపెండ్ అయి ఉంటుంది, నువ్వు దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలన్నావు, ఎట్లా యూజ్ చేయాలి అని అనుకుంటున్నావు, అది మొత్తం టోటలీ 100% నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయిపోయింది. ఇంకేముంటుంది భయ్ అంటే, మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇది సబ్జెక్ట్, ఇంటర్ చేయాలి సబ్జెక్ట్. అసలు ఇదిగా మొత్తం ఫ్రీడమ్. ఇంకా అటెండెన్స్ మీరు రెండింటిలో 65+ మెయింటైన్ చేయాలి. ఎంతకైనా మంచిది 70 మెయింటైన్ చేసుకోరు. ఇంకా మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోరు. బాయ్స్ అయితే
సిగరెట్లు మందులు ఎక్కువ తాగకురి, తాగిన లిమిట్ల తాగురి. నన్ను అడితే ఇట్లా దగ్గరికే పోకురి వేస్ట్. ఇంకా పూరిల దగ్గరకు అస్సలు పోకురి. మీ దగ్గర ఎంత ఎమోషన్స్ ఉన్నా అట్లనే పెట్టుకోరి. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయి. మీరు అట్లా ఏమైనా చేయాలనుకుంటే ఫస్ట్ మీ పేరెంట్స్ గురించి ఆలోచించు. ఎందుకన్నా పేరెంట్స్ అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఫీజు కడుతురో వాళ్ళ గురించి ఆలోచించుడి. వాళ్ళు మీ మంచి కోసమే కడుతురు, వాళ్ళకి ఏమైనా అవసరమా? మీరు ఫీజు కట్టాలి, మీరు బాగుపడాలి అని అట్లా ఇద్దరు ఆలోచించుడి. ఇంకా 65 అండి, ఇంకేముంటాయిరా వీళ్ళకి. ఇంకా దోస్తులు, దోస్తులు దోస్తులు మంచి వాళ్ళు ఉంటారు, ముంచేటోళ్ళు ఉంటాడు, కూడిపేటోళ్ళు గిట్ ఉంటారు. సో ఎవరున్నా నీకు నువ్వు, నీకు నువ్వు ఫస్ట్ ఉండు, దాని తర్వాత ఎవరినన్నా ఇంక్లూడ్ చేసుకో. సెల్ఫిష్ ఉండు మనీ మ్యాటర్లో. ఆయనకు అవసరం ఉన్నాయని చెప్పి వేరే దగ్గర అడిగించుడు, అవి ఏం పెట్టుకోకు. చాలా సెల్ఫిష్ ఉండు. నేను సెల్ఫిష్ లేకనే మస్తు రిగ్రెట్ అవుతా. సెల్ఫిష్ ఉండు. ఇంతేగా ఇంకేమైనా మీకు తెలియాలనుకుంటే కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. పార్ట్ 3లో నేను ప్యాకేజెస్ గురించి చెప్తా, అదైతే మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బెట్టింగ్ దగ్గరికి ఈట ఓకురి. పోరీలు మందు అమ్మాయిలే కాదు, అది పోరీలు మందు సిగరెట్లే హానికరం కాదు, బెట్టింగ్ ఈట హానికరమే. స్టార్టింగ్లో మంచిగానే ఉంటుంది, మనం అనుకునే వస్తాయి, దాని తర్వాత పోతూనే ఉంటాయి. కమెంట్ సెక్షన్లో ఇంకేమైనా మిస్ అయితే చెప్పండి. ఇంకా కాలేజెస్కి వచ్చేస్తారా? హైదరాబాద్లో ఉన్న కాలేజెస్కి లాస్ట్ ఇయర్ PDF అడుగుతున్నా. అది వన్స్ దొరికింది అనుకో, మన దగ్గర కాలేజెస్ లిస్ట్ మొత్తం ఉంటుంది. అండ్ ప్రతి కాలేజ్లో నీ గురించి ఎవడు ఆలోచించాడు, వస్తాడు ఫ్యాకల్టీ, వస్తాడు అటెండెన్స్ తీసుకుంటాడు. పీరియడ్ పీరియడ్కి అంటే క్లాస్ క్లాస్కి అటెండెన్స్ ఉంటుంది. అన్ని అటెండెన్స్ చూసి 65% కంటే ఎక్కువ ఉంటేనే నిన్ను ప్రమోట్ చేస్తారు, లేకపోతే డీటెయిన్ చేసి పడేస్తారు. అంటే వీడు వేస్ట్ కాడు, క్లాస్లోకి వస్తలేడు అని చెప్పి మళ్ళీ అదే ఇయర్లో కూర్చోబెడతారు. అటెండెన్స్ పరంగా అయితే ఒక డీటెయిన్ కాకుంది. మళ్ళా క్రెడిట్స్ ఉంటాయి, అవి ఉంటాయి, చాలా ఉంటాయి. నేను 2020 బ్యాచ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకి, మేము చదివేటప్పుడేమో 6 సబ్జెక్ట్స్ ఉండే, 2 ల్యాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకేమో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 2 ల్యాబ్స్ ఉన్నాయి. ఇంకా మీదే రెగ్యులేషను, అది మీకే తెలవాలి. ఇక ప్రజెంట్ ఉన్నదైతే R22 రెగ్యులేషన్, నేను చదివింది R16 రెగ్యులేషన్. ఇవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. సో PDFs ఉంటే మనము ఈజీగా చేయవచ్చు. అండ్ మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలనుకుంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని అడుగురి. అన్న అసలు ఏముంటుందన్నా కుల్లా కుల్లా చెప్పు. అంటే ఇంజనీరింగ్ చేస్తే నీకు లైఫ్ గురించి అర్థమవుతుంది. చదివింది పీకేది ఏమి ఉండదు, ఆ చదువు గిట మనం మేడ వాడము. సో నువ్వు ఇవన్నీ చేసుకుంటానే, చదువుకుంటానే, ఎగ్జామ్లు రాసుకుంటానే నువ్వు స్కిల్ డెవలప్ చేసుకో. స్కిల్ అంటే ఏంది బాయ్, క్రికెట్ అది ఇది అంటే అవి గిట స్కిల్సే, అవి గేమ్స్లో స్కిల్స్. ఇందులో స్కిల్స్ ఏంది, మొత్తం దిమాగ్ మీదనే ఉండాలి. ఫుల్ స్టాక్ నేర్చుకో, ఫుల్ స్టాక్ అంటే జావా ఫుల్ స్టాకే కానీ పైథాన్ కోడింగ్ లాంగ్వేజెస్ ఏవైనా నేర్చుకో. చదువుకున్నది మాత్రం వేస్ట్గా పోదు. నీ దగ్గర స్కిల్ ఉంటే జాబ్స్ పక్కా వస్తాయి, నీకు పర్సంటేజ్ లేకున్నా. బట్ ఎంత చేసినా కానీ 65% కంటే ఎబో వచ్చేటట్టు చూసుకోవాలి. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో పింగ్ చేయరి. నెక్స్ట్ వీడియో ప్యాకేజెస్ మీద గిట్ట ఏమైనా డౌట్లు ఉంటే, అంటే ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. టాటా బై బై, ఆల్ ద బెస్ట్.